నేనెవరో సంజన చెప్పలేదా చెప్పలేదా ఓ మై గాడ్ ఓ మై గాడ్ మన మధ్య ఉన్న రిలేషన్ ని దాచిపెడితే అలా చెప్పాలి కదా చేతి చేతి ఇంతకీ ఆ శరత్ కి సంజనకి ఎలాంటి పరిచయం వాణ్ణి చూస్తే తేడాగా ఉన్నాడే ఈ యాప్ ఏంటో గాని నా ప్రాణం తీసేస్తుంది ఏమైంది ఏమైంది అంటావేంటి ఓసారి డేటా ఎనాలిస్ రాంగ్ అయ్యింది ఓసారి కేటీ తప్పంటుంది అన్ని క్రియేట్ చేస్తే ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది సంజన యాప్ క్రియేట్ చేయటం అంటే ఎండలో ఒడియలారబెట్టినంత ఈజీ అనుకున్నావా గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం సంజన విజయం పొందాలంటే ఓపిక ఉండాలి వంశీ బాగా టైర్డ్ అయ్యాను ఓ 5 మినిట్స్ రిలాక్స్ అవుదామా ఓకే టీ తాగుతావా ఈ టైం లోనా పోనీ జ్యూస్ ఓకే డన్ ఇప్పుడే తీసుకొస్తా అలా చూస్తున్నా ఏం లేదు నాకు విషయం చెప్తావా అడుగు చెప్తాను మనం చాలా కాలంగా కలిసి ఉంటున్నాం కదా ఒక్క రోజైనా నా మీద నీకు ఫీలింగ్స్ రాలేదా నీ ఎందుకు రాలేదు వచ్చే ఇప్పుడు ఎప్పుడు వచ్చే చాలా సార్లు నీకు గుర్తుందా యుఎస్ లో మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నప్పుడు ఒకసారి నీకు హెల్త్ ఇష్యూ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు ఆ గుర్తుచింది అప్పుడు నీకు ఏమవుతుందో ఏమో అని నేను చాలా కంగారు పడ్డాను నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నీకు హెల్ప్ చేయలేనా అని నా మీద నాకే చిరాకు వచ్చింది కార్ ట్రబుల్ ఇస్తే నేను నిన్ను నా చేతుల మీద మోసుకెళ్ళి నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను దానికి ఫీలింగ్స్ రావడానికి సంబంధం ఏంటి సంబంధం లేదంటావేంటి ఒక ఫ్రెండ్గా నీ గురించి బాధపడడం భయపడడం కూడా ఒక ఫీలింగే కదా అప్పుడే డిసైడ్ అయ్యాను నా పక్కన ఉన్నప్పుడు మాత్రం నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని అంతేనా అంతేనా అంటే నువ్వు వేరే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తే మాత్రం అయిపోతుందో ఏంటి ఏంటి ఏం లేదు ఊరికిని నా మీద నీకున్న కేరింగ్ అనే ఫీలింగ్ ని లవ్వింగ్ గా మార్చే వరకు నాకు అస్సలు నిద్ర పట్టదు వంశీ ఒక్క నిమిషం నందిని కాల్ చేస్తుంది
చెప్పు. నందిని, నాకు దక్కాల్సిన వంశీని నువ్వు తన్నుకుపోయావు. నేను పొందాల్సిన ప్రేమని నువ్వు దక్కించుకున్నావు. నేను తప్ప వేరే ధ్యాస వంశీకి ఉండకూడదు అనుకున్నా. కానీ నీ ఫోన్ రాగానే నన్ను వెయిట్ చేయమంటున్నాడు. నచ్చలేదు, నాకిది అస్సలు నచ్చలేదు. వంశీని నిన్ను దూరం చేస్తే చాలు, మేం దగ్గరవుతామనుకున్నా. కానీ విడగొట్టాల్సింది మీ బంధాన్ని మాత్రమే కాదు, వంశీ మనసులో నీకున్న స్థానాన్ని కూడా. అది ఇప్పుడే అర్థమైంది. చేస్తా, త్వరలోనే నీ పేరు చెప్తేనే వంశీ అసహించుకునేలా చేస్తా. నీ గాలి సోకినా మహాపాపం అని ఫీల్ అయ్యేలా చేస్తా. చూస్తూ ఉండు. సరే, కాసేపట్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను. భోజనం టైం అయింది కదా, రమ్మని ఫోను. సంజన, ఏమైంది? సంజన, లీవ్ ఇట్ సంజన. ఏంటి సంజన ఇది? ఏం లేదులే వంశీ. ఏం లేదంటావంటే ఇంత రక్తం వస్తుంటే? వదిలే, వదిలే, పడేసే. నువ్వు ఇంకో ఆడదాని సొంతం అయ్యావన్న బాధ ముందు ఇది ఏ పాటిది వంశీ? సంజన, ముందు నువ్వు ఇక్కడ కూర్చో, కూర్చో. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుంది? ఆ కబోర్డ్ లో ఉంది. ఇది చేయిలా చూపించు, ఎంత రక్తం పోతుందో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సంజన, కేర్ఫుల్గా ఉండమని. చూడు ఎంత రక్తం పోయిందో. నువ్వు నా పక్కనుంటే నాకేమవుతుంది వంశీ? అదే ఇందాకే అన్నావుగా, నీ పక్కనున్నంత కాలం నాకేం కాకుండా చూసుకుంటానని. Thank you.
వంశీ. ఫ్రెండ్స్ కూడా థాంక్ యూ చెప్తారా? అవును కదా, అయితే నో థాంక్స్. దట్స్ గుడ్. సరే సంజన, ఇక నేను బయలుదేరతాను. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ అక్కడ అందరూ తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని తినమని చెప్పు, మనం ఇక్కడే డిన్నర్ చేద్దాం. సంజన, నేను ఆ ఇంటి అల్లుణ్ణి, నేను రాకుండా వాళ్ళు తినరు. మనం ఇంకోసారి డిన్నర్ ప్లాన్ చేద్దాం, ఓకేనా? సరే, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఇలా నా కోసం కొంచెం టైం కాదు వంశీ, త్వరలోనే పూర్తిగా నువ్వు నా సొంతమైపోతావు. నీ పూర్తి టైం నాకే కేటాయిస్తావు. జస్ట్ వెయిట్ ఫర్ దట్ డే. అమ్మా పద్మావతి, ఏమాత్రం దానికి నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడతావు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మా ఇంటికి వెళ్లే దారిలోనే కదా బ్యాంక్ ఉంది, నేను వెళుతూ వెళుతూ కట్టేస్తాను. అయ్యో అయ్యో, ఏమండి ఏమండి? జాహ్నవి, ఏం చేస్తున్నావు అమ్మా? హోంవర్క్ నాన్న, చాలా ఇచ్చారు. అయినా ఇన్ని పుస్తకాలు ఏంటమ్మా? ఊళ్ళో వాళ్ళందరి హోంవర్క్ నువ్వే చేస్తున్నావా ఏంటి? ఇవి ఊళ్ళో వాళ్ళందరివి కాదు నాన్న, నా ఒక్కదానివి. ఒక్క మనిషికి ఇన్ని పుస్తకాలా? మా రోజుల్లో అయితే ఒకటే పుస్తకం, పెద్ద బాల శిక్ష అని, అందులోనే అన్ని శాస్త్రాల గురించి ఉండేది. మీ రోజులు వేరు, మా రోజులు వేరు నాన్న. ఏం వేరో ఏంటో. ఆ సర్లే గాని, ఇంతకీ మీ అమ్మేదమ్మా? అదిగో ఇక్కడే ఉందిగా. ఇక్కడే ఉందా, నేను చూడలేదే. ఇందాకటి నుండి దేని గురించో బాధపడుతున్నా. వైష్ణవి, వైష్ణవి, ఏమైంది వైష్ణవి? వైష్ణవి, ఏమైంది వైష్ణవి? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమండి, అసలు ఏం జరిగిందంటే, మన పద్మావతి పంపించిన లోడ్ని ఎవరో ధ్వంసం చేసేశారు. ఆ డబ్బులు భర్తీ చేయమని ఓనర్ పద్మావతిని బలవంతం చేశారు.
చూడు వైష్ణవి, ఇప్పటికే పద్మావతి పీకల్లోతు కష్టాల్లో ఉంది. అంత డబ్బు ఎలా సర్దుతుంది? సర్దుబాటు చేసిందండి. ఎలా? ఒక్క రోజులో అంత డబ్బుని ఎలా సర్దుబాటు చేసింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తలో ఇంత వేసి సాయం చేసి పద్మావతికి డబ్బు సర్దుబాటు చేశారండి. వైష్ణవి, డబ్బు పోగొట్టడం ఏంటి? అసలు డబ్బు నువ్వెందుకు తీసుకున్నావు? మన పద్మావతికి అర్జెంటు పని పడి బయటకు వెళ్ళాలి అందండి. ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయాలని, బ్యాంకుకు నేనే వెళతానని ఆ డబ్బులు తీసుకున్నాను. నేను వెళ్ళే దారిలో ఎవరో నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేశారు. అది ఎవరో డబ్బు కొట్టేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అదేమన్నా జల్సాల కోసం తీసుకున్న డబ్బా? ఎంతో కష్టపడి అడ్జస్ట్ చేశారు, అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? పోనీ అంత డబ్బు మనం సర్దుదామన్నా మన పరిస్థితి కూడా ఏం బాగోలేదు. నాన్న, బాబాయ్ని అడిగితే ఇస్తాడు కదా, బాబాయ్ని అడిగి చూద్దామా? వద్దమ్మా, ఇప్పటికే ఆదిత్య మన కోసం చాలా సహాయం చేశాడు. అవసరాల్లో ఆదుకుంటున్నాడు కదా అని అన్నిసార్లు చేయి చాచకూడదమ్మా. మన నిర్లక్ష్యానికి, జరిగిన నష్టానికి వాడిని ఎత్తిమీద వెయ్యకూడదమ్మా. నాకిప్పుడు అసలు ఏం చెయ్యాలో కూడా తోచట్లేదు. రేపట్లోగా డబ్బు కట్టకపోతే ఆ ఓనర్ అసలు ఊరుకోడు. నన్నేమన్నా పడతాను, కానీ నేను చేసిన తప్పుకి పద్మావతి మాటలు పడాల్సి వస్తుంది, అవమానం పడాల్సి వస్తుంది. వైష్ణవి, అలాంటిదేం జరగదు, నువ్వేం కంగారు పడకు. అయినా రేపటి వరకు టైం ఉంది కదా, ఆలోచిద్దాం. ఏదో ఒక దారి దొరక్కపోదు. నువ్వు బాధపడకు వైష్ణవి. నిజంగానే రేపు అమ్మాయిని పంపిద్దాం అనుకుంటున్నారా? అవును, ఆడపిల్ల ఎప్పటికైనా చేరాల్సింది అత్తవారింటికేక. అది కాదండి, నందిని పూర్తిగా కోలుకునేదాకా ఇక్కడే ఉంటే నయమని నాకు అనిపిస్తోందండి. ఇంకా ఆలస్యం చేస్తే మన గౌరవమే పోతుంది. ఎంతకాలమని వంశీ మాత్రం ఇక్కడే ఉంటాడు చెప్పు. వాళ్ళు మన నందిని రాచి రంపాన పెడతారా? ఇక్కడ తీసుకునే జాగ్రత్తలేవో అక్కడ తీసుకుంటారు. భ్రమరాంబిక గారికి ఫోన్ చేసి రేపు నందిని తీసుకొస్తున్న విషయం చెప్తాను. Thank you.
కేశవ హలో నమస్కారం అండి నమస్కారం కేశవ ఎలా ఉన్నావు ఉన్నామండి ప్రాణాలతోనే ఉన్నాం ఏమైంది కేశవ కొండ విరిగి గుండెల మీద పడ్డట్టు అంత భారంగా మాట్లాడుతున్నావు జరిగిన నష్టం చిన్నది కాదు కదా తేదీ మార్గాన్ని మర్చిపోవడానికి అది నిజమేలే మనవడొస్తాడని కోటి ఆశలతో ఉండుంటారు ఆ ఆశ ఆదిలోనే మసయ్యింది కూతురి కడుపే శ్మశానమయ్యింది ఆ బాధను మర్చిపోవడం అంత సులువు కాదులే నో 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 నందిని వంశీకి భార్య కాదు నేనే వంశీకి అసలైన భార్యని ఇన్నాళ్ళుగా మీరిద్దరూ కలిసే ఉంటున్నారు కలిసే తిరుగుతున్నారు ఏ ఒక్కరోజైనా ఏ ఒక్కరోజైనా స్నేహం అనే లిమిట్ దాటి వంశీ నీతో బిహేవ్ చేశాడా అంటే దాని అర్థం ఏంటి పైకి చూపించకపోయినా వంశీకి నందిని మీద ప్రేమ ఉంది సమస్య లేదు వంశీ నా సొంతం ఆరు నూరైనా నూరు ఆరైనా వంశీని దక్కించుకునే తీరు